చోటు చేసుకుంటున్నాయి. నిన్న నార్కట్పల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనగా తాజాగా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజ్ వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను ఆర్టీసీ బస్సు ఢీకుంది. సుమారు 10 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వరుస ప్రమాదాలకు డ్రైవర్ల నిద్రమత్తే కారణమంటున్నారు పోలీసులు. పెరుగుతున్న ప్రమాదాలతో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. గంటలు పడుతుందా ప్రయాణికులు ఇంతసేపు కూర్చోబెడితే? పాపం వస్తుందండి, బండి వస్తుంది. ఎంత టికెట్? యానం నుంచి ఇక్కడికి 700 అండి. 700? అయితే మాకు ఉన్న ఫస్ట్ ఇన్ఫర్మేషన్ 108 ఆయనకు ఇంటి పరిచయం చేసినాం. ఆయన చెప్పిన వివరాలు ఏంటంటే, ఒక లారీ ఒక ట్రక్ దిక్కుని రోడ్డు మీద ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకుపోవడానికి మేము 108 వచ్చాము. అయితే ఈ పక్క నుంచి ముందు ఒక డీసీఎం ఈ యాక్సిడెంట్ చూసుకుంటూ డీసీఎం స్లో చేసిండు. ఆ స్లో అయ్యేసరికి ఈ బస్సు వచ్చి బ్రేక్ ఆగలేకనా ఏం జరిగిందో తెలియదు. మొత్తం అది జరిగింది. డీసీఎం ఆయన వెళ్ళిపోయింటే బస్సు కూడా వెళ్ళిపోయేది. అయితే బస్సులో మామూలు చిన్న చిన్న గాయాలు, ఎవరికి పెద్ద గాయాలు కాలేదు. అంత టైంలో ఎంతమంది ప్రయాణికులు బస్సులో? బస్సులో 40 మంది, 38 మంది ప్రయాణికులు. 38 మంది అయ్యో విజయవాడ నుంచి హైదరాబాద్. డ్రైవర్కు లైట్గా రైట్ లెగ్ లైట్గా ఫ్రాక్చర్ అన్నారు. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న నార్కట్పల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనగా తాజాగా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజ్ వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సుమారు 10 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వరుస ప్రమాదాలకు డ్రైవర్ల నిద్రమత్తే కారణమంటున్నారు పోలీసులు. పెరుగుతున్న ప్రమాదాలతో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సతీష్. థ్యాంక్ యూ మాస్రీ. గత కొద్ది రోజులుగా చూసుకుంటే నేషనల్ హైవే 65 పైన కూడా అక్కడక్కడ ఆర్టీసీ బస్సులు అయితే ప్రమాదానికి
గ్రోత్ అన్న సందర్భం అయితే మనం చూస్తున్నామని చెప్పుకోవచ్చు. ఈ రోజు నిన్న నాగర్పల్లి మండలం ఏపీలింగూటం వద్ద, అలాగే ఈ రోజు కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద కూడా జాతీయ రహదారి 65 పైన కూడా ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఎరసానిగూడెం వద్ద జరిగినటువంటి ప్రమాదాన్ని ఒకసారి గమనించాడు కనుక మనం, అప్పటికే ఆగి ఉన్న ఆగి ఉన్న డీసీఎం ని వెనక నుంచి కూడా హైదరాబాద్ టూ డిపోకి చెందినటువంటి బస్సు ఢీ కొట్టింది. దీంతో దాదాపు 50 మంది వరకు ప్రయాణించినటువంటి ప్రయాణికుల్లో దాదాపు 9 మందికి కూడా గాయాలైనట్టుగా ప్రాథమికంగా సమాచారం అయితే తెలుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గాయపడిన వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి కామినేని హాస్పిటల్ కు తరలించి చికిత్స అయితే అందిస్తున్నటువంటి సందర్భం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా నిన్న జరిగినటువంటి ప్రమాదం కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి దాదాపు అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అలాగే పోలీసులు కూడా చెప్పినటువంటి ప్రాథమికంగా అదైతే కారణం ఏదైతే మేజర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రస్తుతానికి రెగ్యులర్ గా కూడా అంటే లాంగ్ అంటే దూరం జర్నీ చేసేటువంటి బస్సు డ్రైవర్లు, సూపర్ లగ్జరీలు అట్లాంటి బస్సులే మేజర్ గా ప్రమాదానికి గురవుతున్నాయి. వాటిల్లో పని ఒత్తిడి వల్ల అంటే ఇట్లాంటి బస్సులలో కేవలం డ్రైవర్లు మాత్రమే ఉంటారు, వాళ్ళే కండక్టర్ విధులు కూడా నిర్వహించే పరిస్థితి ఉంటుంది. అంటే ఎందుకంటే టికెట్లు ఇచ్చే వాళ్ళు కండక్టర్లు కూడా ఎవరు ఉండరు, కేవలం డ్రైవర్లు మాత్రమే టికెట్లు ఇస్తుంటారు. అలాగే అంత లాంగ్ జర్నీ చేసేటువంటి బస్సులలో ఇద్దరు డ్రైవర్లు కూడా ఆర్టీసీ నియమించాల్సి ఉంటుంది. అయినా కూడా ఒక్క డ్రైవర్ తోటి కూడా ఆర్టీసీ నెట్టుకొస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. దీనివల్ల పని ఒత్తిడి కారణంగా కూడా డ్రైవర్లు కొంత నిద్రమత్తుకు కూడా లోనై ఇట్లాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పి ప్రధానంగా స్థానికులు అలాగే పోలీసులు కూడా కొంతవరకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 9 మంది కూడా గాయాల పాలయ్యారు, అలాగే డ్రైవర్ కూడా కొంత కాళ్ళు విరిగినటువంటి సందర్భం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. మేజర్ గా ఇవి ఈ ప్రమాదంలో 9 మంది గాయపడడం, అలాగే డ్రైవర్ కు కొంత కాళ్ళు విరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఓవరాల్ గా ఈ రోజు జరిగిన ప్రమాదంలో మేజర్ గా బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగినట్టుగా స్థానికంగా ప్రజలు కావచ్చు, అలాగే పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.